హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుండాలి. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, ఫస్ట్ మన వినాయకుడు నమస్కారం చేసుకుని షాప్కి అయితే స్టార్ట్ అయిపోయాను. సో మన వ్లాగ్ వచ్చేటప్పటికి ఎవరైతే లోకల్ వాళ్ళు వెజిటేబుల్ బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్లేస్ అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో మంచిగా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో తప్పనిసరిగా చూస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో ముందుగా అయితే నేను షాప్కి స్టార్ట్ అయిపోయాను, ఎందుకంటే 3:00 అయింది. సో చాలా ఇల్లుకైతే స్టార్ట్ అయ్యాను, ఎందుకంటే నాకు ఈరోజు ఫంక్షన్ ఒకటి ఉంది. ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలంటే నేను షాప్కి ఎల్లుగా వెళ్ళాలి, అలాగే మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్కి సంబంధించి నాకు షాప్కి సంబంధించి కొన్ని వెజిటేబుల్స్ కూడా లేవు. సో అవన్నీ కూడా తీసుకురావడం కోసమని ముందుగా షాప్కి వెళ్ళి షాప్లో బ్యాగ్స్ అయితే పెట్టేసుకున్నాను. సో ఈరోజు బాబాయ్ మంచం కూడా వేసి పడుకున్నాడు. ఎలా ఉంది బాబాయ్? అని బాగానే ఉంది బాబాయ్ అని అన్నాడు. సో ఎంత ఇల్లుగా వచ్చారు ఏంటంటే, ఇలాగ నాకు మార్కెట్కి వెళ్ళాలి అందుకనే వచ్చానంటే సరే అన్నాడు. ఇంకా మాట్లాడేసి బయలుదేరిపోయాను నేను. ఇది మినీ బైపాస్ రోడ్ అనమాట. ఈ రోడ్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎక్కడా ఆకుండా మనం హైవే ఎక్కేస్తాము. సో ఇది జూట్ మిల్ సెంటర్ అనమాట. జూట్ మిల్ సెంటర్లో అక్కడ నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం. స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇది వసల్మా సెంటర్. సో ఇటు రైట్ సైడ్ వచ్చేటప్పుడు కర్రవంతన సెంటర్ అంటారనమాట ఇది. సో ఇలా అప్పక్క కానీ రైట్ సైడ్ తీసుకుంటే మనం మార్కెట్కి ఎంటర్ అయిపోతాం, వన్ టౌన్ మార్కెట్కి. సో ఈ బ్రిడ్జ్ దాటికి లెఫ్ట్ తీసుకోగానే మళ్ళీ వెంట లెఫ్ట్ జేఎస్టీ మొబైల్స్ అని ఉంటుంది. సో మార్కెట్కి అయితే ఎంటర్ అయిపోయాం మనం. ఇది ఫ్రెండ్స్ మన మార్కెట్. చూసేటప్పటికే క్రౌడ్ స్టార్ట్ అయిపోయింది. సో మొత్తం బ్యాగులతో బస్సాలతో కూరగాయలు అయితే రెడీగా ఉన్నాయి. సో ఇంకొక కాఫ్నర్ అయితే నడవడానికి కూడా ఖాళీ ఉండదు. మెయిన్ బిజినెస్ నీకు 4 to 6 వరకు మెయిన్ బిజినెస్ జరుగుతుంది. అసలు క్రౌడ్ చాలా విపరీతంగా ఉంటుంది, ఎందుకంటే చుట్టుపక్కల లంకలు గ్రామాలు కానీ లోకల్ కానీ లోకల్ రైతు బజార్లో కానీ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేయాలి, ఎందుకంటే ఇది హోల్సేల్ మార్కెట్ కదా. సో ఇక్కడ ఏలూరులో దీని మించిన మార్కెట్ అయితే ఎక్కడా లేదు. సో బిల్లభవన్ సెంటర్లో ఉన్న ఎన్ఎస్ మార్కెట్ కూడా ఇక్కడ నుంచే పర్చేజ్ చేసుకుని వెళ్తారు. సో మెయిన్ అయితే ఇదే మార్కెట్ అనమాట. ఈయనే మనకు వేస్తారు క్యారెట్, అది డిఆర్ఎం షాప్ నెంబర్ 7. రేస్ మనకు చాలా రీజనబుల్గా వేస్తారు. సో ఇంకా మన క్యారెట్ అయితే మనం వేసుకున్నాం. సో ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి, అది కూడా ఒక వార్ వ్యూ చూసేద్దాం. చూసారు ఇంకా క్రౌడ్ అయితే చాలా బాగా ఎక్కువ ఉన్నాయి. ఇంకా లోడ్స్ కూడా దింపుతూ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చి నేను కేరా కూడా వేసుకుంటాను వీళ్ళ దగ్గర. ఇంకా లోడ్స్ ఇంకా దింపుతున్నారు. ఇది ఒకటి గుడి పక్కన ఉన్న షాప్ కూడా మొత్తం హోల్సేల్ మార్కెటింగ్ హోల్సేల్ షాప్సే. చాలా రకాలుగా ఉంటాయి. ఎటువంటి వెజిటేబుల్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడికి వస్తే మొత్తం అన్ని రకాల వెజిటేబుల్స్ మనకి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో లోకల్లో వాళ్ళు కానీ లంకల్లో గ్రామాల్లో కానీ కంపల్సరీ ఎవరైనా కొత్తగా ఇంకా పెట్టదలుచుకుంటే మరి కంపల్సరీ ఈ స్పాట్ అయితే మీరు ఎంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి ఎక్కడ కూడా హోల్సేల్గా దొరకవు. అలాగే ఇది చంద్రమేద సెంటర్కి వచ్చేస్తే ఇక్కడ మనకి ఆకుకూరలకు సంబంధించి పుదీనా కొత్తిమీర ఇటువంటి అన్నీ కూడా ఇక్కడ మనకి హోల్ దొరుకుతాయి అన్నమాట. ఇది కూడా రైట్ టైం అనమాట. ఈ టైం వస్తేనే మీకు రీజనబుల్ రేట్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఆకుకూరలు అనమాట. ఏరియా అంతా కూడా చుట్టూ ఒక యూ షేప్ మొత్తం అంతా ఉంటాయి. చాలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకువెళ్తూ ఉంటారు. సో కొంతమంది సైకిల్ మీద అమ్ముతూ ఉంటారు ఇంటింటికి తిరిగి, కొంతమంది షాప్స్కి, రైతు బజార్లోకి, ఇలాగ రకరకాల ఎక్కడైతే షాప్స్ ఉంటాయి అన్నిటి కూడా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి కొనుక్కుని వెళ్ళాల్సిందే. దీనికి మించి ప్లేస్ అయితే ఏరియాలో ఎక్కడా లేదు. సో మీకు హోల్సేల్ కొబ్బరికాయలు కావాలన్నా సొరకాయలు కావాలన్నా సరే మొత్తం అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. సో ఈ అప్పకి పోతుంటే నాకు మార్కెట్ నాకు బ్యాగ్ పడిపోయేది, క్యాట్ బ్యాగ్. అటుగా వెళ్తున్న ఒక సారు నాకు హెల్ప్ చేసి బ్యాగ్ బండి మీద పెట్టారు. సో ఇప్పుడు నేనైతే షాప్కి అయితే స్టార్ట్ అయిపోయాను నేను. సో వచ్చిన రూట్ కాకుండా ఈసారి నేను ఫ్లైఓవర్ జూట్మిల్ ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నాను. ఇంతకుముందు ఫ్లైఓవర్ పక్క నుంచి వెళ్ళాను, ఇప్పుడు ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నాను. చందమామ చూసారు నన్నే ఫాలో అవుతూ ఉంది, చాలా క్యూట్గా ఉంది కదా. సో మరొకసారి చెప్తున్నాను, ఈ లోకల్లో వారు ఎవరైనా సరే మళ్ళీ కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటే వెజిటేబుల్ బిజినెస్ వారికి మంచి ప్లేస్ అయితే అది ఫ్రెండ్స్. తప్పక అక్కడ నుంచి ఇంకెక్కడికి మీరు వెళ్ళవద్దు, చాలా బెస్ట్ ప్లేస్ అయితే అది. సో మీకందరూ కూడా ఈ వీడియో నచ్చుతుంది.